అన్నర్ అన్న అన్నాడు మరి వేమలవాడల ఇండస్ట్రీల్ దేవాలే మా పిల్లలకు కొలువులు పెట్టాలి కొలువులు చేయాలి నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా మీరు డిసెంబర్ 3 నాడు లక్ష్మీనరసింహరావు గారిని మంచి మెజారిటీ తో గెలుపించుకోండి నేను మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని నేను అభివృద్ధి చేస్తాను అన్న మాట ఇస్తాను నేనేమి ఎమ్మెల్యేలకు పని చేస్తా నేనే తిరుగుతా మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకోరు ఇప్పటి నుంచి గట్ల తిరుగుతా మీరు గెలిపిస్తే గెలిపియకపోతే రాను అది కూడా చెప్తారు ముందే మీరు గెలిపిస్తే అన్న మరి కండిషన్ అప్లైస్ అర్థమైందా మీరు గెలిపిస్తే మంచి మెజారిటీ ఇస్తే సిరిసిల్లతో మెజారిటీలో పోటీ పడతారా అంత సినిమా ఉందా మీకు అంత లేదు మీకు కానీ ఏదో తనలాడి కొట్టుకరా మీకు అంతే గంత లేదు మీకు సిరిసిల్ల మెజారిటీ మీకేడు వస్తుందా వస్తుందా రేషం ముడుచుకొచ్చిందా సరే చూద్దాం దేఖలేంగే సిరిసిల్లా వేములవాడ మధ్యన పంచాయతీ దేఖ్ లెంగే ఓకేనా కాంగ్రెస్ బీజేపీతో బీఆర్ఎస్ దేఖ్ లెంగే ఓకేనా చలో మిమ్మల్ని కోరేది నేను రెండే రెండు ముచ్చట్ ఒకటి మీరు ఇక్కడికి వచ్చింది విద్యార్థులు కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి తెలంగాణ రాకమునుపు మొత్తం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటే ప్రస్తుత కరీంనగర్ రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జగిత్యాల నాలుగు జిల్లాల ఇందియాలు ఇదివరకు 65 ఏళ్లలో మనకంటే ముందు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా లేదు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. అదే ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఎన్నొచ్చినాయి మెడికల్ కాలేజీలు? నాలుగు మెడికల్ కాలేజ్. మరి ఇవాళ పోటీ ఎవరి మధ్యన ఉందంటే మీరు ఏం చెప్పాలి? 65 ఏళ్లలో ఒక్క కాలేజ్ ఈయనోనికి 9.5 ఏళ్లలో నాలుగు మెడికల్ కాలేజీలు కట్టిన మొగోనికి పోటీ అని చెప్పాలి. మన పిల్లలకు మనం చెప్పాలి. 65 ఏళ్లలో ఇప్పుడే లక్ష్మీనరసింహరావు గారు చెప్పారు 65 ఏళ్లలో వాళ్ళు పెట్టింది 200 గురుకుల పాఠశాలలు, 9.5 ఏళ్లలో మనం పెట్టింది 1000 గురుకుల పాఠశాలలు.